తూర్పు గోదావరి జిల్లాలో బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, మరి ఏపీలో బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ పర్యటిస్తున్నారు, అక్కడ పెద్ద ఎత్తున మద్దతు స్పందన లభిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ప్రస్తుత సిచ్యుయేషన్ అయితే ఏం కనిపిస్తోంది, ఇప్పుడు స్కెడ్యూల్ అయితే ఎలా ఉంది? చంద్రశేఖర్ గారి పర్యటన చుడిగాలి పర్యటన లాగా కనబడుతుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా సరే బీఆర్ఎస్ శ్రేణులు అలాగే కార్యకర్తలతో సందడి నెలకొన్న వాతావరణం ఇక్కడ అయితే కనబడుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత ఏపీ అధినేత బీఆర్ఎస్ సంబంధించిన తోట చంద్రశేఖర్ గారు ప్రస్తుతం దొమ్మేడు గ్రామానికి సంబంధించి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం వందవ విగ్రహం అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం భాగంగా ఈరోజు బీఆర్ఎస్ అధ్యక్షుడు అలాగే ఆయనకి ఘన స్వాగతం పలినట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. దీనికి దొమ్మేరు గ్రామంలో ఒక సందడి నెలకొంది. ప్రస్తుతం పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఈ రోజు తోట చంద్రశేఖర్ గారు ఇక్కడ రావడం, అలాగే ఇక్కడ ఉన్న శ్రేణులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛతంగా తోట చంద్రశేఖర్ గారిని ఘన స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కిషోర్, మరి వంగవేటి మోహన రంగ వందవ విగ్రహం రాజమండ్రిలో ఇప్పుడు మనకు బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ అక్కడ ఆవిష్కరించారు. దాని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున జనసందోహం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మరి చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచి ఎన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చినట్టుగా భావించవచ్చు, అలాగే పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్కు స్పందన కావచ్చు, లేకపోతే ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్కు మద్దతు కావచ్చు కనిపిస్తోంది, అలాగే బీఆర్ఎస్లో చేరికలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ నుండి ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోకి విచ్చేస్తున్న సందర్భంలో ఉదయం కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఎంట్రన్స్ ఏదైతే ఉందో తుని నియోజకవర్గంలో ఘనస్వాగతం ఇప్పటికే బైక్ ర్యాలీలతో ఘనస్వాగతం పలిగినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి చెందిన దొమ్మేరు గ్రామానికి సంబంధించి ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ కు సంబంధించి తోట చంద్రశేఖర్ గారికి ఘనస్వాగతం పలుకున్నట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఇప్పటికే ఇక్కడ చేరుకున్న నాయకులు అలాగే అధికారులు ఇక్కడ ఘనస్వాగతం ఆయనకి పలికినట్టుగా తెలుస్తుంది. అయితే కిషోర్, మొత్తంగా మూడు రోజుల పాటు పర్యటనకు సంబంధించి ఇంకా తాజా స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనిపిస్తోంది, మరి అలాగే బీఆర్ఎస్లో చేరికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందనుకోవచ్చు కిషోర్? ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత రేపు ఇప్పుడు ఈ రోజు ఈ నైట్ కి విశాఖపట్నానికి తిరిగి ప్రయాణం అవుతారు. అలాగే రేపు ఉదయం ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ తరఫున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఇప్పటికే వ్యతిరేకిస్తున్న సంఘటన మనకు తెలుస్తున్నది. అలాంటి నేపథ్యంలో స్వయంగా ఏపీ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట చంద్రశేఖర్ గారు రేపు పొద్దున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కార్మికులతోని అలాగే ఎంప్లాయీస్ తోని ఒక వాళ్ళతో చర్చించి అక్కడ నిరసన తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ వెరీ మచ్.